తులారాశివారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం, నాలుగో పాదం, స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు, విశాఖ నక్షత్రంలోని ఒకటి, రెండు, మూడు పాదం కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు అక్షరాల వారిని కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు. వీరికి పంచమస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన సున్నితమైన స్వభావం కలిగి వృత్తులయందు, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, కుటుంబంలో, పిల్లలతో ఆ ప్రేమానురాగాలు, ఆప్యాయత, అనురాగం ఉండడం జరుగుతుంటుంది. కానీ వీరి యొక్క మంచితనము ఎదటి వ్యక్తులకు ఒక ఆసరాగా, ఆ వారి అంతే, వారికి ప్రేమకు పిచ్చోళ్ళు, వాళ్ళకు గౌరవానికి పిచ్చోళ్ళు, వాళ్ళకు నేనంటే పిచ్చి ప్రేమ అని చెప్పి ఎదటి వ్యక్తులు వీళ్ళని చులకలగా చూస్తూ ఉంటారు. కానీ ఎదటి వ్యక్తి మీ మంచితనాన్ని గౌరవించకపోవడము మీ మూర్ఖత్వంగా భావించగలగాలి. అంటే మీకున్న మంచితనాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవడం, వాళ్ళ అవసరమైపోయిన తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసిపోయే పరిస్థితి ఉంటుంది. ఎవరితో ప్రేమగా ఉండాలి, ఎవరితో గౌరవంగా ఉండాలి, ఎవరితో ఎంత హద్దుల్లో ఉండాలి అనేది నిర్ణయించుకోవడం తులారాశి వారి యొక్క వ్యక్తిగతం అని చెప్పి గమనించగలగాలి. ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అప్పులకు ఇది సరైన సమయం కాదు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండింటి వల్ల ఏమవుతుందంటే మీరు శారీరకంగా, మానసికంగా కుంగిపోవడం, స్థిరాస్తులు, చరాస్తులు పోగొట్టుకోవడం, సమాజంలో మిమ్మల్ని అనేక మంది వేలెత్తి చూపించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో కుజభగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం ఉండినను వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహానికి అడుగులు వేయడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు, శత్రువులు పొంచి ఉన్నారు, దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున యంత్రాలతో, ఆయుధాలతో చెలగాట మాడవద్దు, అపహాస్యానికి పనికిరాదు, వీలైనంత వరకు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయండి, అన్నింట విజయం మీ సొంతమవుతుంది. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన నదీ ప్రయాణాలు పనికిరావు, నీటిలో దూకడాలు, ఎలక్ట్రికల్ వస్తువులతో, ఆయుధాలతో దూర ప్రయాణం చేసేటప్పుడు తెలిస్తేనే చేయండి, వీలైతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ధనం, సమయం వృధా అవ్వకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు, బుధ భగవానుడు స్వక్షేత్రకారకంగా ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. వివాహమైన దంపతులు భార్య పైన భర్త, భర్త పైన భార్య అన్యూన్యంగా ఉండడం వలన వీళ్ళు ప్రారంభించబోయేటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. భార్యకు భర్త, భర్తకు భార్య విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం, బహుమతులు ఇవ్వడం, విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన ప్రయాణాలలో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు, మౌనంగా ఉండండి, ప్రతి విషయాన్ని పరిశీలించండి. ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ దయచేసి ఎలాంటి విషయాలను ఫార్వర్డ్ చేయొద్దు, కొన్ని కొన్ని వచ్చే లింక్స్ని ఓపెన్ చేయొద్దు. అలా అజ్ఞానంగా ఏదో వస్తుంది కదా అని చెప్పి మీరు ఆశించి దాన్ని క్లిక్ చేశారా, మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయ్యే అంటే ధనం పోగొట్టుకునే సైబర్ నేరాలకు మీరు బలయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.